హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్వెజ్. ఈరోజు మనం శీఘ్ర స్ఖలనం సమస్య గురించి తెలుసుకుందాం. శీఘ్ర స్ఖలనం సమస్య గురించి ఇంత ముందు కూడా ఎన్నో రకాల వీడియోస్ చిట్కోస్ అని చెప్పడం జరిగింది. చాలా మంది కూడా అయినా అడుగుతున్నారు, ఎందుకంటే ఆ పాత వీడియోస్ వాళ్ళకి దొరకవు కదా. సో అందుకని మళ్ళీ ఒకసారి క్లియర్ గా దీని గురించి చెప్తాను. తెలియని వాళ్ళు జాగ్రత్తండి. నా ఛానల్ ని కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఓవరాల్ మీరు యూట్యూబ్ మొత్తం వెతికినా దొరకవు. ప్రతి పాయింట్ టు పాయింట్ సమస్య గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? తర్వాత ఛానల్ దొరకడం లేదని బాధపడదు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. ఓకేనా? సో ముందుగా ఈ శీఘ్ర స్ఖలన సమస్య రావడానికి గల కారణాలు ఇవి. దీని వచ్చిన తర్వాత ఎలాంటి మనం క్యూర్ చేసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని దాని గురించి మనం తెలుసుకుందాం. శీఘ్ర స్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యమైన స్ఖలనం అయిపోవడం. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విషయం ఒకటి చెప్తాను, సెకండ్ విషయం ఒకటి చెప్తాను. ఫస్ట్ విషయం బిఫోర్ మ్యారేజ్. ఓకేనా? ఈ బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి చాలా మంది కూడా బయట గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇంకా లవర్స్ ఉన్నారని చెప్పి, లేదా బయట వేశ్యల దగ్గర కానీ వీళ్ళు వెళ్తూ ఉంటారు ఏదో చూపించుకుందాం అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ వెదర్ అంతా వీళ్ళకి కొత్త, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే అదంతా కూడా భయము, ఎవరైనా చూస్తారనే భయము, ఎవరైనా పట్టుకుంటారనే భయము, రైడ్ అవుతుందనే భయము, టెన్షన్స్, ఎక్సైట్మెంట్లు. దీన్ని వాళ్ళకి కొత్తగా అయ్యేసరికి ఇదంతా బాడీ షివరింగ్ అయిపోవడం, కొత్త కొత్త ఆలోచన రావడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ సరిగ్గా డెవలప్ కాగా మీరు 100% పర్ఫెక్ట్గా ఉన్న అంగం గట్టిపడదు. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ బలవంతంగా లేపినా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ కూడా వీరమైన స్ఖలనం అయిపోతుంది. అది మీకు ఉన్నటువంటి భయము, టెన్షన్, మీ ఉన్నటువంటి మైండ్ మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి చాలా మంది భయపడిపోతారు, అయ్యో 2 నిమిషాలు కూడా వేయలేదు, నిమిషం కూడా వేయలేదు, ఆ బ్లూ ఫిల్మ్ లో ఒక్కొక్కడే పావుగంట వేస్తాడు, 20 నిమిషాలు వేస్తాడు, అర్ధగంటలు వేస్తా ఉంటారు, నేను ఇట్లా వేసినా ఇట్లనే ఉంటుంది కావచ్చు, అంటే నాకు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చాలా భయపడిపోతుంటారు చాలా మంది. అది మెయిన్ మిస్టేక్. ఆ భయం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇకపోతే రెండవది వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా చాలా మందికి ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ టెన్షన్, ఇలా ఓవర్ రొమాన్స్ చేసే వాళ్ళలో, లేదా ఎక్కువ రోజుల తర్వాత పార్టిసిపేషన్ లో అంటే 4 to 5 డేస్ తర్వాత పార్టిసిపేషన్ చేసే వాళ్ళు ఈ సమస్య తరచుగా కనబడుతుంది. దాని కూడా భయపడాల్సిన అవసరం లేదు. శీఘ్ర స్ఖలనం అంటే ఏంటి అసలు? ఫస్ట్ అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే నిమిషాల లోపు వ్యవధిలోనే రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా స్ఖలనం అయిపోతే దాన్ని శీఘ్ర స్ఖలనం అంటారు. దీనికి కారణం నరాల బలహీనత, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. నరాల బలహీనత వల్ల అంగం ఉండేటువంటి నరాలు స్పర్మని ఆపలేక స్ఖలనం చేసేస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఒక వీక్నెస్ గానే మాత్రమే పరిగణించాలి, ఒక లోపం కాదు, ఒక ప్రాబ్లం కాదు. ఈ వీక్నెస్ ని క్యూర్ చేసుకోవడానికి చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి చిట్కాలు ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకేనా? ప్రాపర్ గా తెలుసుకోవాలి దీని గురించి అయినా. అయితే మ్యారేజ్ కాకముందు ఇలాంటి సమస్యలు వచ్చినట్లయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత వస్తే చూసారా, రెగ్యులర్ పార్టిసిపేషన్ లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇద్దరికి ఉండదు. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? అట్లీస్ట్ సార్ ఎంతసేపు చేయాలి? సార్ ఎంతసేపు చేయాలనేది ఏమీ లేదు ఇక్కడ. ఎంతసేపు పాల్గొనాలి సార్, ఎంతసేపు పాల్గొంటే బాగుంటుంది సార్, 15 నిమిషాలు బాగుంటా, అది కూడా ఏమీ లేదు ఇక్కడ. డిపెండ్ అపాన్ యువర్ స్టామినా, మీ స్టామినా మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది 5 నిమిషాలకు అయిపోవచ్చు, 10 నిమిషాలకు అయిపోవచ్చు, పావుగంట వేయచ్చు, హాఫ్ అన్ అవర్ కూడా వేస్తారు. ఓకేనా? అది స్టామినా, స్టామినా మీద అడుగుతుంది. కావాలని టైం పెట్టుకొని బలవంతంగా చేయండి, చేయగలరు. ఇలాంటివి చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు, హార్ట్ మీద వెయిట్ పడుతుంది. దీనికి స్టాప్ అండ్ ప్లే అనే ఒక టెక్నిక్ కూడా ఉంటుంది. ఆ టెక్నిక్ గురించి కూడా మీకు ఆల్రెడీ తారమని తెలిసి ఉంటుంది, లేకపోతే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, లేదా ఇన్కమింగ్ అప్కమింగ్ వీడియోస్ లో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా శీఘ్ర స్ఖలన సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ప్రాపర్ గా దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి వచ్చేటటువంటి బస్వాలు కానివ్వండి, చూర్ణాలు కానివ్వండి, మెడిసిన్స్, ఆయిల్, ఇవన్నీ కూడా ఉంటాయి. అది మీ యొక్క సమస్యను బట్టి, మీ యొక్క ఏజ్ని బట్టి మేము గైడ్ చేస్తాము. దానికి సంబంధించినటువంటి ఫుడ్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాము. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి, మీకున్నది నిజంగా సమస్యేనా, అది సమస్య కాక భయపడుతున్నారా అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా తెలుసుకొని ఒకవేళ నిజంగానే సమస్యగా ఉంది అని మీరు గుర్తించినట్లయితే, మీరు మ్యారేజ్ కాకపోయినా కూడా రెగ్యులర్ గా కూడా ఇలాగే అవుతున్నట్లయితే, అప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తాము. అది క్యాండిడేట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు నేరుగానే రావచ్చు, మీరు తెప్పించుకోవాలని తెప్పించుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేయొచ్చు. పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ యొక్క సమస్యలకు సలహాలని, సూచనల్ని అండ్ మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు, ఎన్నో చిన్న చిన్న లాజిక్లను, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ గురించి, ఆ మిస్టేక్స్ వల్ల వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.